పరిపాలన చాలా బాగుందండి. మాకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు డోక్రా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు. మరి కరెంటు చూస్తే నైటు 2 గంటలకి మోటార్లు కరెంట్ ఇస్తే మేము నీళ్లు అసలు తాగటా కూడా నీళ్లు ఉండేవి కాదు. మేము నీళ్లు తెచ్చుకోవాలంటే ఎక్కడికో చాలా దూరం వెళ్ళి నైటు 2 గంటలకి మేము నీళ్లు తెచ్చుకుని ఇది చేసుకుని అది 1 గంట ఇచ్చేవాళ్ళు కరెంటు. మాకు ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి పంపులు కానీ మాకు డోక్రా వాళ్ళు రుణమాఫీ కానీ పిల్లలు చిన్నపిల్లలు ఈ ఫుడ్ వాళ్ళకి చదువుకునే పిల్లలకి ఫుడ్ కూడా మంచి ఫుడ్ అది ఇస్తున్నారు. మరి అన్నీ కూడా మాకు బాగానే వస్తున్నాయి. మరి రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ ఇస్తున్నారు. 45 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళకి అందరికీ కూడా మరి ఈ డబ్బులు ఇస్తున్నారు. కానీ చెప్పాలంటే జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన మాకు బాగా ఉంది. అన్నీ కూడా మాకు అందుతున్నాయి. మరి రేషన్ బియ్యం కూడా మాకు ఇంటింటికి తీసుకొచ్చి మా గుమ్మలోకి తీసుకొచ్చి మాకు ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. గతంలో మరి రేషన్ బియ్యం తీసుకొచ్చుకోవాలంటే మేము రేషన్ కొట్టు దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడితే మరి ఆ రోజు అందేవి కాకుండా ఆ రోజు పనులకి గట్టా వెళ్ళాలంటే ఆ రోజు మానేసి మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళాల్సి వచ్చేదండి. మరి అట్టా వెళ్ళాలంటే మాకు ఎప్పుడుకో అందేవి బియ్యం. మరి ఇప్పుడు అసలు 1 తారీఖు వచ్చిందంటే మరి ఇంటి ముందుకే వచ్చి బియ్యం ఇస్తున్నారండి. మరి అప్పటికి ఇప్పటికి చాలా మాకు మార్పు కనిపిస్తుంది కదా, చాలా మంచిగా ఇది చేస్తున్నారు. మరి పెన్షన్ కూడా ఇప్పుడు వాలంటీర్లు అంటే వాలంటీర్ల వ్యవస్థ బాగా పనిచేస్తుందండి. మాకు ఏది మాకు మరి పనులు కావాలన్నా కానీ వాలంటీర్లు మరి మాకు అందుబాటులో ఉండి మరి ఏది ఏ పని కావాలన్నా మేము వాలంటీర్కి మేము చెప్పుకుంటున్నాము. వాళ్ళు వెంటనే ఆ పనులు మాకు సక్రమంగా చేస్తున్నారండి. మాకు అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. మరి ఇళ్ళు కానీ మరి రోడ్లు కానీ మరి అన్నీ కూడా మాకు నీళ్లు సప్లై కానీ అంతా కూడా మాకు బాగానే ఉంది. మాకు ఏది లోటు గట్ట ఏమి లేదు. మరి మళ్ళా ఎన్ని సంవత్సరాలకైనా మాకు జగన్ గారే ముఖ్యమంత్రిగా కావాలని మేము కోరుకుంటున్నాము. మరి మరి ఎమ్మెల్యే గారు కూడా మాకు మరి ఆయన పెద్ద వయసు అయినా కానీ మాకు అన్ని విధాల మాకు అందుబాటులో ఉండి ఏది కావాలన్నా కానీ ఎమ్మెల్యే గారు కూడా మాకు పనులు చేస్తున్నారు. మరి తప్పకుండా మరలా ఈ వచ్చే ఎలక్షన్కి మేము ఎంత కష్టమైనా కానీ మరి మేక వెంకట ప్రతాప్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని జగన్ గారిని మరి జగన్ గారిని గెలిపించుకుంటామండి. ఇన్ని పథకాలు ఇచ్చే జగన్ గారిని మేము గెలిపించుకోకపోతే మరి ఇంకెవరిని గెలిపించుకుంటామండి? చంద్రబాబు వాళ్ళు వచ్చి ఏదో అబద్ధాలు చెప్తే మేము ఎవరు నమ్ముతారు ఈ మాటలు? అవి ఎవరు నమ్మరండి ఆ మాటలు. ఇది వరకు డోక్రా రుణమాఫీ చేస్తామన్నారండి. 6600 హామీలు ఇచ్చారు. 600 హామీల్లో ఏమి నెరవేర్చారండి? మేము డోక్రా వాళ్ళని ఇక్కడ పంచాయతీ ఆఫీస్ కాడికి మీకు రుణమాఫీ రమ్మనమని అంటే మేము వెళ్తే 10 గంటలకు వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి 3 అయ్యేదండి. మేము మాకు తిండి తిప్పలు లేకుండా మేము అక్కడ ఎండలో పడి చచ్చేవాళ్ళమే. మాకు ఏమిచ్చారు? 2000 రూపాయలు మాకు మీకు ఖాతాలో భర్తీ చూడమని అంటే నెల 6 నెలలు కూడా పడేవి కాదు మాకు. ఏమిచ్చారు మాకు? మాకు రుణమాఫీ ఏం చేయలే ఆయన. బాగా జగన్ వచ్చిన తర్వాత ఏదైనా మరి మహిళలకే కదండి అన్ని జగన్ గారు అవకాశాన్ని కల్పించింది. అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. మరి మాకు ఏది ఏ లోటు లేదండి. మరి ఇప్పుడు నేను అనేది అదేనండి, వచ్చి ఆయన ఇప్పుడు వచ్చి ఆయన అధికార దాహం కోసం అండి ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్పటం. ఎవరు నమ్ముతారా అబద్ధాలు? ఎవరో నమ్మరు, ఆయనకి ఎవరు ఓట్లు వేయరు. ఎప్పటికైనా మళ్ళీ 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 జగన్ గారే మాకు ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నామండి. ఇది వరకు చెప్పారు కదండి, ఇంటికో ఇంటికి ఉద్యోగం ఇస్తాము, మరి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారండి పోయినసారి. ఎవరికి ఇచ్చారండి? 1 నెల 2 నెలలు ఏదో ఇచ్చారు. అక్కడ నుంచి ఇంతవరకు కనుమరుగైపోయింది. ఆయన ఇప్పుడు తిరుగుతున్నాడు చెప్తున్నాడంటే ఏం చెప్తున్నాడండి? అన్ని అబద్ధాలు కదా చెప్పేది. ఎందుకు మళ్ళీ ఆయన తిరిగట్ట అబద్ధాలు చెప్తే ఎవరేస్తారు? ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు అదే ఇప్పుడే మేమే టీవీలో చూసాము, రాళ్ళు కూడా విసురుతున్నారు ఆయన మీద. ఎవరో నమ్మరండి ఆయన మాటలు, ఎవరో నమ్మరు. అవన్నీ అబద్ధాలు.
అవన్నీ వేస్ట్ మాటలు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయించారమ్మా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఇప్పుడు కొత్తగా రాజకీయంలోకి వచ్చాడండి. ఆయనకి రాజకీయం తెలియదు, ఏదో సినిమా డైలాగులు ఏవో మాట్లాడుతూ ఉంటాడు. ఏదో మరి ఉండారంటే ఆ కుర్రోడు లేకపడుతుంటే ఏదో గెలుస్తానని అనుకుంటున్నాడు. ఎందుకు లేదండి? భద్రత లేకపోతేనే ఇంత అభివృద్ధి పరచబడుతున్నామండి. భద్రతలో తప్పేం లేదు. జగన్ గారు అన్ని విధాల ఆలోచించి చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. రాష్ట్రం కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని పనులు కూడా బాగానే జరుగుతున్నాయి, ముందుకెళ్తున్నారు. ఎటువంటి ఇది లేదండి, బాగా జరుగుతుంది. దిశ చట్టం వల్ల అభిప్రాయం అన్నానంటే మరి అప్పుడు ఆ తేటం వల్ల చాలా రక్షణ కలిగిందండి. మరి కొత్తగా ఇప్పుడు దిశ రక్షణ పెట్టారంటే మరి మంచిగా జరుగుతుంది కదా. ఎంత అయినా కానీ మరి మంచిగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వృద్ధి చెందుద్ది. ముందు ముందు ఇంకెప్పటికైనా జగన్ గారే ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము. జగన్ గారిని మంచి మెజార్టీతో మేము గెలిపించుకుంటాము. మేకా వెంకట ప్రతాప్ గారిని మంచి మెజార్టీతో మేము గెలిపించుకుంటాము. మాకు ఏమీ లోటు లేదండి.